సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే సంస్థ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పుడు మ్యాచ్లు అయిపోయిన సందర్భంలో గ్రౌండ్లో నెలకొన్నటువంటి పరిస్థితులు అంశంగా మారాయి ముఖ్యంగా ముంబై గుజరాత్ మ్యాచ్లో అనూహ్యమైనటువంటి పరిణామాలు హార్దిక్ పాండ్యా గ్రౌండ్లోకి వచ్చినప్పుడు తన పైన చేసినటువంటి ట్రోల్స్ రోహిత్ శర్మ గ్రౌండ్లో ఫీలింగ్ చేస్తున్నప్పుడు తనకు మద్దతుగా నిలిచినటువంటి అభిమానులు ఒకవైపు మరొక వైపు హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో రోహిత్ని ఫీల్డింగ్లో తను ఫీలింగ్ సెట్ చేస్తున్న సందర్భంలో అభిమానుల నుంచి వచ్చినటువంటి రెస్పాన్స్ మరొక వైపు ఇలా విచిత్రమైనటువంటి పరిస్థితులు మ్యాచ్లో జరిగాయి దీని పట్ల చాలా కామెంట్స్ సోషల్ మీడియాలో కొనసాగుతున్న అభిమానుల మధ్య ఒక చిన్న వీడియో కూడా వైరల్ అవుతుంది కొంత ఫ్యాన్స్ కూడా కొట్లాడుకున్నారు స్టేడియంలో అని చెప్పేసి సో దీనికి సంబంధించి మనం మాట్లాడదాం ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఈ ఐపీఎల్ మ్యాచ్లలో వస్తున్నాయో సీనియర్ అనలిస్ట్ చంద్రశేఖర్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ మ్యాచ్లో ఢిల్లీ వర్సెస్ అదేవిధంగా సారీ ముంబై వర్సెస్ గుజరాత్ మ్యాచ్లో చూసాం చాలా ఛాంటింగ్ కెప్టెన్ టాస్ వేయడానికి వచ్చినప్పటి నుంచి మొదలైనటువంటి చాంటింగ్ రోహిత్ రోహిత్ అంటూ ముంబై ఇండియన్స్ ఎండింగ్ వరకు కూడా పూర్తిగా కొనసాగినటువంటి పరిస్థితి ఇంకొక ట్విస్ట్ ఏంటంటే గుజరాత్ అభిమానులు కూడా హార్దిక్ను వ్యతిరేకిస్తూ స్టేడియం మొత్తం కామెంట్ చేసినటువంటి పరిస్థితి ఎందుకు సార్ హార్దిక్ మీద అంత నెగిటివ్ ఇంపాక్ట్ ఎందుకు వచ్చిందంటారు నెగిటివ్ ఇంపాక్ట్ అనేటువంటిది కాదు బట్ జనరల్గానే ముంబై ఇండియన్స్ అంటే రోహిత్ శర్మ రోహిత్ శర్మ అంటే ముంబై ఇండియన్స్ అనేటువంటిది బికాజ్ ఫైవ్ టైమ్స్ ఛాంపియన్గా నిలబడినటువంటి క్యాప్టెన్ టీంలో ఉండగా రిటైర్ అయిపోతే అది వేరుంటుంది జనరల్గానే ఇప్పుడు పబ్లిక్ రిసీవింగ్ ఎలా ఉంటుంది అంటే ప్లేయర్ రిటైర్ అయిపోయాడు ఇప్పుడు సచిన్ టెండూల్కర్ రిటైర్ అయిపోయాడు బట్ అయినా కానీ ముంబై ఇండియన్స్ ఇప్పటికీ కూడా ఈ మిస్ యూ సచిన్ అనేటువంటి ప్లే కార్డ్స్ వాటిని ప్రదర్శిస్తూ ఉంటారు బికాస్ సచిన్కు ఉన్నటువంటి లెగసీ అలాంటివంటిది ముంబై ఇండియన్స్కి అతను చేసినటువంటి సర్వీసెస్ అలాంటివి అది వేరు సో ప్లేయర్ రిటైర్ అయినప్పుడు ప్లేయర్స్ రిసీవ్ అభిమానులు రిసీవ్ చేసుకునేటువంటి విధానం వేరుంటుంది బట్ ప్లేయర్ యాక్టివ్గా ఉంటూ అందులోనూ స్టిల్ రోహిత్ శర్మ ఇస్ ది క్యాప్టెన్ ఫర్ నేషనల్ టీమ్ ఇండియన్ టీమ్కి క్యాప్టెన్గా ఉన్నటువంటిది ఆల్ ఆఫ్ షడన్ హార్దిక్ పాండ్యా లాంటి వ్యక్తిని తీసుకొచ్చి కెప్టెన్ కనుక చేసేట్లయితే డైజెస్ట్ చేసుకునేందుకు ముంబై ఇండియన్స్ అభిమానులకు కొంత టైం పడుతుంది న్యాచురల్గానే డైజెస్ట్ చేసుకునేందుకు ఇప్పుడు ఎంతైనా కానీ ఈవెన్ ఇఫ్ యూ లుకెట్ సిఎస్కే లాస్ట్ ఇయర్ కానీ గమనించినట్లయితే ఆల్ ఆఫ్ షడన్ ధోని క్యాప్టెన్సీ నుంచి వైదొలిగి ఒకసారిగా జడేజాని తీసుకొచ్చినప్పుడు ఏ రకంగా ఉంది అనేటువంటిది సో సహజంగానే ఒక లెగసీ ఉన్నటువంటి ప్లేయరు యాజ్ ఏ ఆర్డినరీ ప్లేయర్గా ఉంటూ క్యాప్టెన్ ఇంకొకళ్ళు చేస్తుంటే కనుక ఆ యాక్సెప్టెన్స్ అనేటువంటి దానికి కొంత టైం పడుతుంది నిన్న అదే కనబడింది ఈవెన్ అఫ్ కోర్స్ ఈ ఎట్ సాయి అడిగినటువంటి ఇంకొక ఏంటంటే ఈవెన్ సొంత అహ్మదాబాద్ ప్లేయర్లే అలాగా ఎందుకు చేశారు అనేటువంటిది నో డౌట్ అహ్మదాబాద్ టీమ్ అంటే గుజరాత్ టైటాన్స్ని ఫస్ట్ ఎడిషన్లోనే ఛాంపియన్గా నిలబెట్టాడు ఈవెన్ సెకండ్ ఎడిషన్ రన్నర్ అప్గా వచ్చారు వాళ్ళు సో కాబట్టి అటువంటి ఒక బ్రాండ్ ఇమేజ్ని క్రియేట్ చేసినటువంటి తన ఫ్రాంచైజీకి ఆ రకమైనటువంటి బ్రాండ్ ఇమేజ్ని క్రియేట్ చేసినటువంటి క్యాప్టెను ఇంకొక తనకి విరుద్ధంగా ఇప్పుడు అక్కడ గుజరాత్ టైటాన్స్కి విరుద్ధంగా ఆడుతూ ఉన్నాడు అతను ఎందుకంటే మన అన్ని లోటుపాట్లు అన్నీ తెలిసినటువంటి వ్యక్తి కదా సో ఇప్పుడు ఇక్కడ వస్తున్నాడు అనేటువంటి ఇది కొంత ఉంటుంది ప్లస్ ఒక్కొక్కసారి ఎలా ఉంటుంది అంటే సహజంగానే పొలిటికల్ యాంగిల్లో మనం మాట్లాడుకునేటట్టు ఒక ఒక ఎవరో ఒక రాజకీయ నాయకుడు పదవిలో ఉన్నప్పుడు అతన్ని రిసీవ్ చేసుకునేటువంటి పద్ధతి వేరుంటుంది ఒకసారి అతను ఓడిపోయినప్పుడు రిసీవ్ చేసుకునేటువంటి పద్ధతి వేరు అప్పుడు లేనిపోయిన అతను పదవిలో ఉన్నప్పుడు చేసినటువంటి తప్పప్పులన్నీ ఇప్పుడు గుర్తొస్తాయి అందరికీ మరి అప్పుడు ఎందుకు గుర్తు రాలేదు మీకు అప్పుడు ఎందుకు కామెంట్ చేయలేదు సో అదే కొంచెం మామూలుగానే హార్దిక్ పాండ్యా యాటిట్యూడ్ అనేటువంటిది మిగిలినటువంటి అంటే రోహిత్ శర్మ ధోని లాంటి వాళ్ళని చూసిన కళ్ళతోటి పాండ్యాన్ని కనుక చూడాలి అంటే కొంత ఏంటి వీడికి కొంచెం యారగెన్స్ట్ ఎక్కువ అనేటువంటిది కొంచెం ఇగోసిక్గా కనబడతాడు ఈవెన్ ఆ మాటలు అవి కూడా అలాగే ఉంటాయి కదా అనేటువంటిది ఉంటుంది బట్ ఎప్పుడైతే నీకు విజయాలను అందిస్తూ ఉన్నాడో దాన్ని అంతా యాక్సెప్ట్ చేస్తారు ఒక్కసారి తను మన ప్లేయర్ కాదు బయటకు వెళ్ళిపోయాడు అన్నప్పుడు న్యాచురల్గానే అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి అభిమానులకి సో న్యాచురల్గానే అప్పటిదాకా అణగదోచుకున్నటువంటి అభి భావాలన్నింటినీ కూడా అప్పుడు బయటకు వస్తూ ఉంటాయి సో నిన్న అక్కడ జరిగినటువంటిది అది అట్లాంటి కొంచెం ప్రేక్షకులే ఆ రకంగా రియాక్ట్ అయ్యారు అంటే కెప్టెన్సీ విధంగా చూసినా కూడా నిన్న మ్యాచ్ ఓడిపోవడానికి కీలకమైనటువంటి కారణం కూడా హార్దిక్ పాండే అని కామెంట్ చేస్తున్నారు అంటే సెవెంత్ నెంబర్లో బ్యాటింగ్ చేయాల్సిన అవసరం ఏంటి నువ్వు ఏమైనా ధోని అనుకుంటున్నావు అని కొంతమంది కామెంట్ చేస్తున్నారు సేదేమైనా ఏదేమైనా కూడా ఆయన థింకింగ్ ఏ విధంగా ఉందంటారు కెప్టెన్సీలో ఆ యాంగిల్లో మాత్రం మనం పాజిటివ్గా చూడాల్సినటువంటి అవసరం ఉంది దిస్ ఇస్ ఓన్లీ ఫస్ట్ మ్యాచ్ ఆఫ్ ది సీజన్ సో సీజన్కి ఫస్ట్ మ్యాచ్ నేచురల్ ఏ టీం అయినా కూడా విన్నింగ్ కాంబినేషన్ ఏంటి అనేటువంటిది ఎవరు ఎక్కడ సూట్ అవుతారు అనేటువంటిది సో ఆ రకమైనటువంటి కొన్ని ఎక్స్పెరిమెంటల్స్ చేయటానికి లేకపోతే వాళ్ళ యొక్క టీం కాంబినేషన్ ఏ రకంగా ఉంటే బాగుంటుంది ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ ది గేమ్ టోర్నమెంట్ అనేటువంటి చూడటానికి కొంత వాడుకుంటూ ఉంటారు ఆ రకంగా ఒకవేళ కనుక టాప్ ఆర్డర్ ఫెయిల్ అయ్యేట్లయితే ఎస్ ఓకే ఓకే రాహుల్ నిజంగానే హార్దిక్ పాండ్యా నెంబర్ ఫోర్లోనో లేకపోతే నెంబర్ త్రీలోనో వచ్చాడు అనుకుందాం ఫెయిల్ అయ్యాడు అనుకుందాం ఆ తర్వాత సెవెన్ ఎయిట్ పొజిషన్ని స్ట్రెంగ్తెన్ చేసేటువంటి ఆటగాడు లేకపోతే అదే మనం కామెంట్ చేస్తాం బీయింగ్ ఏ సీనియర్ న్యాచురల్గానే కొంచెం డౌన్ ది ఆర్డర్ కనుక ఉండేట్లయితే బాగుండేదేమో అనేటువంటిది సో కాబట్టి నిన్న హార్దిక్ పాండ్యా వచ్చినటువంటి బ్యాటింగ్ ఆర్డర్ కొంత సర్ప్రైజ్ అయినటువంటి మాట నిజం నెంబర్ సెవెన్లో రావటం ఏ ఇట్ ఈస్ సర్ప్రైజ్ అంతేగాని అది తప్పు అని మాత్రం నేను అనుకోవట్లేదు ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ ఇట్ ఇస్ ఫస్ట్ మ్యాచ్ నేను చెప్పాను కదా సో కాబట్టి ఫ్యూచర్లో ఏ కాంబినేషన్లు ఎవరెక్కడ సూట్ అవుతారు అనేటువంటిది సీ వాట్ ఈస్ క్యాప్టెన్సీ క్యాప్టెన్సీ ఈజ్ నథింగ్ బట్ అండర్స్టాండింగ్ ఈచ్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేయర్ వేర్ హీ సూట్స్ ఏ ప్లేయర్ ఎక్కడ సూట్ అవుతాడో అనేటువంటిది అర్థం చేసుకోవడమే క్యాప్టెన్సీ ఉంటుంది లేకపోతే ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా టాలెంటెడే కదా ప్లేయర్లు పదకొండుకి పదకొండు మంది టాలెంటెడే ఉంటారు ఎవరిని ఎక్కడ వాడుకోవాలి అనేటువంటిది అది తెలుసుకునేటువంటి ప్రాసెస్లో ఒక్కొక్కసారి క్యాప్టెన్ తనకి తను శాక్రిఫైస్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది బహుశా హార్దిక్ పాండ్యా నిన్న అది చేశాడేమో అనిపించింది కాకపోతే ఇంకొకటి సాయి అడిగినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే నిజంగానే రాహుల్ అంటే రోహిత్ శర్మ లాంటి ఒక సీనియర్ ప్లేయర్ని ఇంకొంచెం మర్యాదగా కనుక ఇంకొంచెం డిప్లొమాటిక్గా హ్యాండిల్ చేసి ఉంటే బాగుండేది ఎక్కడో నువ్వెక్కడో మ్యా మిడాన్లోనో మిడాఫ్లోనూ ఉంటూ స్లిప్లో ఉన్నటువంటి రోహిత్ శర్మని ఇట్లా 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 దానికన్నా కూడా కొంచెం ఒక పాజిటివ్ వే రాదర్ యూ కెన్ సే దట్ యాక్సెప్టబుల్ వేలో కనుక చెప్పుకుంటే కనుక ఇంకా బాగుండేది అలాగా కాకుండా మిగిలినటువంటి ప్లేయర్లని ట్రీట్ చేసినట్టుగానే రోహిత్ శర్మని కూడా ట్రీట్ చేశాడేమో ఆ సీనియర్టీ గౌరవం ఇవ్వకుండా అనేటువంటి భావన ఎస్ యు ఆర్ రైట్ మ్యాచ్ చూస్తున్నప్పుడు ఒక నాలుగైదు సందర్భాల్లో నాకు కూడా అనిపించింది సో అలాగా కాకుండా కనుకుంటే ఇంకొంచెం బాగుండేది ఎనీవే సి ఫ్యూచర్లో ఇండియన్ టీముకు కూడా టీ ట్వంటీ ఫార్మేట్కి పర్టికులర్గా చూస్తే కనుక హార్దిక్ పాండ్యానే కెప్టెన్ రెగ్యులర్ క్యాప్టెన్ అనేటువంటి స్పెక్యులేషన్స్ ఆల్రెడీ నడుస్తూనే ఉన్నాయి ఈవెన్ బైలాట్రియల్ సిరీసుల్లో బీసీసీఐ కూడా అతన్ని క్యాప్టెన్సీ చేసి అరకమైనటువంటి ఐర్లాండ్తో కావచ్చు లేకపోతే మిగిలినటువంటి ఈవెన్ వెస్టిండీస్ సిరీస్ వీటన్నిటిలో అతన్ని అట్లా ప్రయోగాలు చేసింది సో అందుకని ఫ్యూచర్లో నేనే ఇండియన్ టీమ్కి నేషనల్ స్క్వాడ్ క్యాప్టెన్ కాబట్టి అనేటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకొంచెం పాజిటివ్ యాటిట్యూడ్ని కనుక పాండ్యా డెవలప్ చేసుకోగలిగేట్లయితే హీ విల్ బికమ్ ఏ గుడ్ క్యాప్టెన్ ప్లేయర్ విషయంలో ఎటువంటి డౌట్ లేదు కొంచెం ఈ క్యాప్టెన్సీ విషయంలో ఈ మోల్డ్ అయితే కనుక బాగా ఇది మొదటి మ్యాచ్ కాబట్టి కొంత అంత నెగిటివ్ స్టేడియంలో కనిపించినట్టుగా చూడొచ్చా హార్దిక్ పాండే ఇంకా మిగతా మ్యాచ్ తగ్గుతుందా లేకుంటే ఇది ఇట్లనే ఈ సీజన్ మొత్తం అయిపోయే వరకు కూడా కొనసాగుతుందా స్టేడియంలో అరుపులు అభిమానుల అరుపులు హార్థిక్ పాండ్యా కామెంట్స్ అదే అనేటువంటిది హౌ యూ రిసీవ్ ఇట్ అనేటువంటిది ఇప్పుడు ప్రేక్షకుడు యాంగిల్లో చూడాల్సినటువంటిది హార్దిక్ పాండ్యా యాంగిల్లో చూడాలి హార్దిక్ పాండ్యా వీటిని ఎలా రిసీవ్ చేసుకుంటాడు ఎలా రిసీవ్ చేసుకొని ఎలా తనకి తను మోల్డ్ చేసుకుంటాడు ఆ చేంజెస్ని ఎలా తెచ్చుకుంటాడు తనలో తన దాని మీద ఉంటుంది అలా కాకుండా ఇదే రకమైనటువంటి యారగెన్స్ని కనుక చూపించేట్లేదు న్యాచురల్గానే ట్రోల్స్ అవడం ఇంకా ఎక్కువ అవుతాయి కానీ తగ్గవు సో బహుశా అఫ్ కోర్స్ ముంబై ఇండియన్స్ సపోర్టింగ్ స్టాఫ్ చాలా స్ట్రాంగ్ అయినటువంటిది ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటిది ఈవెన్ పర్టికులర్గా జహీర్ ఖాన్ లాంటి ఒక క్లవర్ థింకింగ్ క్రికెటర్ అక్కడ ఉండటం అనేటువంటిది డెఫినెట్గానే యాడెడ్ అడ్వాంటేజ్ ముంబై ఇండియన్స్ కి అండ్ ఆఫ్ ఆఫ్కోర్స్ డోంట్ ఫర్గెట్ సచిన్ టెండూల్కర్ ఇస్ ది మెంటర్ ఆఫ్ ది సైడ్ సో అందుకని వీళ్ళు అతనికి డెఫినెట్గానే ఒక మోటివేషనల్ క్లాసెస్ తీసుకుంటారు అని చెప్పేసి అని ఊహిద్దాం అలాగే జరిగేట్లయితే పబ్లిక్ నుంచి ఆ రియాక్షన్ కూడా తగ్గుతుంది రైట్ సార్ థ్యాంక్ యూ సో మొత్తానికి నిన్న జరిగినటువంటి మ్యాచ్లో ముంబై అదేవిధంగా గుజరాత్ మ్యాచ్లో జరిగినటువంటి అనేక పరిణామాలు సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి ట్రోల్స్కి గురవుతున్నాయి హార్దిక్ పాండ్యా మీద అదేవిధంగా రోహిత్ శర్మకి కొంత సానుభూతి కలిగించేటట్టుగా కామెంట్స్ అయితే కొనసాగుతున్నాయి అటు గుజరాత్ అభిమానులు కానీ ముంబై అభిమానులందరూ కూడా హార్దిక్ని ఘోరమైన ట్రోల్స్ చేస్తూ నిందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది చూద్దాం ముందు ముందు మ్యాచ్లలో ఇవి తగ్గుతుందా లేకుంటే ఇంకా ఈ హార్దిక్ పాండ్యా ఆటిట్యూడ్ వల్ల ఇంకొచ్చే అనేది చూడాల్సిన అవసరం